నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో ఘనంగా పేట ఉత్సవం. స్నపన తిరుమంజనంలో సీతారాముల పరిమళ భరిత దర్శనం. ధర్మ ప్రచారార్థం మరిన్ని ఆలయాలకు టీటీడీ పంచలోహ విగ్రహాలు. సమీక్ష సమావేశంలో అధికారులకు టీటీడీ జేఈఓ సూచనలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వర్ణముఖి నది పుష్కరోత్సవం. పంచమూర్తులకు విశేష ఆరాధనలు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో బుధవారం పేట ఉత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఏటా మాఘశుద్ధ పౌర్ణమి మరుసటి రోజున పేట ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా తిరుపతికి సమీపంలోని కూపుచంద్రపేటలో సీతారాములకు స్నపన తిరుమంచనం జరిగింది. ముందుగా బుధవారం ఉదయం సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలు రకాల పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాల నడుమ సీతా లక్ష్మణ సమేత కోదండరాముడు తిరుచిపై ఆలయ నాలుగు మాడవీధుల గుండా ఊరేగుతూ తిరుపతికి సమీపంలోని కూపుచంద్రపేట గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో భక్తులు అడుగడుగున రామయ్య తండ్రికి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత కోదండరాముని వేంచేంపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ఠ, కలశ పూజలు చేశారు. టీటీడీ పెదజీయర్ స్వామీజీ, చిన్నజీయర్ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్చక స్వాములు కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో సీతారాములకు నయన మనోహరంగా అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసిమాలలను సమర్పించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో సీతారాములకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి తమ ముంగిళ్లకు వేంచేసిన సీతారాములను మనసారా కొలిచి శ్రీరామనామస్మరణతో స్మరించి పునీతులయ్యారు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు రాయితీపై టీటీడీ అందిస్తున్న పంచలోహ విగ్రహాలపై హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పరిశీలనలు జరగాలని టీటీడీ తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్ని ఆలయాలకు టీటీడీ పంచలోహ విగ్రహాలను అందించింది, ఎన్ని ఆలయాల్లో విగ్రహాలకు పూజాదికాలు జరుగుతున్నాయి తదితర అంశాలపై హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పరిశీలన నిర్వహించాలన్నారు. దీని ద్వారా మరిన్ని ఆలయాలకు విగ్రహాలు అందించడానికి వీలవుతుందన్నారు. సప్తగిరి మాసపత్రికను సకాలంలో పాఠకులకు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయంలో భక్తులు ఆన్లైన్లో వసతి పొందేందుకు అవసరమైన ఏర్పాట్లను వారంలోగా పూర్తి చేసి పద్మావతి నిలయం వద్ద పచ్చదనాన్ని పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం టీటీడీ స్థానిక ఆలయాల అభివృద్ధి కోసం నియమించిన ప్రత్యేక అధికారులు, డిప్యూటీ ఈవోలు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయా ఆలయాల అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై జేఈఓ సమీక్షించారు. చిత్తూరు జిల్లా తొండమనాడు గ్రామంలో టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాజగోపుర ప్రతిష్టా మహోత్సవం, వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రికలను తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం బుధవారం ఆవిష్కరించారు. మే 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఆలయ రాజగోపుర ప్రతిష్టాపనోత్సవాలు, మే 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఆలయంలో మొట్టమొదటిసారిగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ ఉండడం విశేషం. ఈ సందర్భంగా తొండమనాడు ఆలయ అర్చకులు జేఈఓ లక్ష్మీకాంతంను ఘనంగా సత్కరించారు. అలాగే తిరుపతికి సమీపంలోని చంద్రగిరి మండలం శేషాపురం గ్రామంలో వెలసిన టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన గోడపత్రిక, కరపత్రికలను తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. ఈ ఆలయంలో ఈ నెల 28వ తేదీన
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మే 4-5 తేదీల్లో మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. కడప జిల్లాలో ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. మాఘమాసం పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులను తన్మయులను చేసింది. ముందుగా ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై వధూవరులుగా అలంకరించిన సీతారాములను వెంచపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ, మంగళ్య పూజలను జరిపారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జానకీరాముల కళ్యాణం తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. భక్తులు శ్రీరామ నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఇక కడపలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో రాహుకాల పూజలు జరిగాయి. భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న అమ్మవారికి ఉదయాత్పూర్వమే పంచామృతాలతో అభిషేకాలు చేశారు. తరువాత స్వర్ణాభరణాలు, పూల మాలలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి ముందు బారులు తీరి రాహుకాల పూజలు జరుపుకున్నారు. సంకల్పం, గణపతి పూజ, యంత్ర పూజలు చేశారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు దేవస్థానం అందించిన పూజా సామాగ్రితో అర్చకుల సూచనల మేరకు అమ్మవారికి పూజలు చేసి నిమ్మకాయల దీపాలను వెలిగించి అమ్మవారికి నివేదించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి స్వరాలయంలో స్వర్ణముఖి పుష్కరోత్సవం వైభవంగా జరిగింది. ప్రతి ఏటా మాఘమాసంలో స్వర్ణముఖి నదికి పుష్కరాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని పంచమూర్తులకు విశేష అర్చనలు చేశారు. అనంతరం ఆలయంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తులను కొలువదీర్చి సకల శోభితంగా అలంకరించి సమీపంలోని స్వర్ణముఖి ఒడ్డున కొలువదీర్చారు. గణపతి పూజ, పుణ్యహవచనం, కలశ పూజ, త్రిశూలానికి పూజలు చేసి పంచమూర్తులకు హారతులిచ్చారు. అనంతరం స్వర్ణముఖి నదిలో త్రిశూల స్నానం నిర్వహించారు. అదే సమయంలో భక్తులు శివనామస్మరణలు చేస్తూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. తెలంగాణలోని ప్రసిద్ధ క్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 15 ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ మేరకు స్వామివారి దివ్య విమాన రథోత్సవం జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వంగ శోభితంగా అలంకరించిన స్వామివారిని చక్కగా అలంకరించిన రథంపై కొలువదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని విమానరథంపై దర్శించుకుని తన్మయులయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని పాలేటి తీరంలో నిలవైన పురాతన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాసం పున్నమి సందర్భంగా నిర్వహించిన రంగనాథుని కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. ఆలయ ఆవరణలో అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, యజ్ఞోపవిత ధారణ, కంకణధారణ, జీలకర్ర బెల్లం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ రంగనాథుని కళ్యాణం తలంబ్రాల ఘట్టాలను జరిపారు. భక్తులు శ్రీరంగనాథుని స్మరిస్తూ తరించారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో నిలవైన శ్రీ గోపదేవ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో మాఘ పూర్ణిమను పురస్కరించుకుని కళ్యాణోత్సవం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, శ్రీ గోపయ్య స్వామివార్లను అర్చకులు వధూవరులుగా అలంకరించి మున్నేటి తీరంలో ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన చక్కటి కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. వేలాది మంది భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా అర్చకులు పలు వైదిక క్రతువులను విశేషంగా నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ వదాన్యులైన దాతలు
ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు సమీపంలోని గిరింపేట చెంగళ్వరాయ కొండపై కొలువైన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో అభిషేకం జరిగింది. మాఘ పున్నమిని పురస్కరించుకుని ప్రదోష వేళలు పాలు పెరుగు ఔషధ మూలికలు పంచామృతాలతో స్వామివారికి వేడుకగా అభిషేకం చేశారు. తరువాత మూలమూర్తులకు వెండి కవచ ధారణ చేసి పూల మాలలతో అందంగా అలంకరించారు. అష్టోత్తరాలతో అర్చించి హారతులు సమర్పించారు. శరవణ భవనిని చక్కగా అలంకరించి గిరి ప్రదక్షిణోత్సవం నిర్వహించారు. భక్తులు అశేషంగా పాల్గొని హరోంహర నామస్మరణలు చేశారు. అలాగే చిత్తూరు సంతపేటలోని శ్రీ కరుమారికి ప్రత్యేక హారతులు సమర్పించారు. అమ్మవారికి అభిషేక ఆరాధనలు నిర్వహించాక వెండి నాగాభరణం పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించారు. తరువాత మల్లెలు కుంకుమతో అష్టోత్తరాల సైతంగా అర్చనలు నిర్వహించారు. ఆపై చల్లని తల్లికి ఏక ద్వి కుంభ కర్పూరాది 16 రకాల హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్లలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష క్రతువులను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు స్వామివారికి శాస్త్ర దీపాలంకరణ సేవ జరిగింది. ఆలయంలోని యాగశాలలో ప్రత్యేక హోమాలను నిర్వహించాక మూలమూర్తులకు పూజలు చేశారు. విశాలమైన ఆలయ ప్రాంగణంలోని మండపంలో సకల ఆభరణ పుష్పశోభితులను చేసిన స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేశారు. దీపాలు వెలిగించి అష్టోత్తర పూజలు చేశారు. భక్తుల గోవిందనామాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉంచల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవలను వేడుకగా నిర్వహించారు. భక్తులు సహస్ర దీపాల్లో శ్రీనివాసుని దివ్యస్వరూపాన్ని గాంచి తరించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో మాఘ పున్నమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి లక్ష తులసి దళార్చన, కళ్యాణ వెంకటేశ్వరుని ఆలయంలో గీతాపారాయణం, విజయదుర్గ ఉపపీఠంలో నవావరణ హోమాలను నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పాతకోటలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో 45వ లక్ష తులసి నామార్చన విశేషంగా జరిగింది. మాఘ పున్నమి పర్వదినాన దాసభక్త పరాయణుడైన ఆంజనేయ స్వామివారికి వేకువజాముని అభిషేకాలు చేశారు. తరువాత ఆకుపూజలు జరిపారు. పవిత్ర తులసి దళాలతో ఆంజనేయ దండకం, హనుమాన్ చాలీసా పారాయణ సహితంగా లక్ష తులసి దళార్చనను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల జై హనుమాన్ స్మరణలతో పులకించింది. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గీతా పారాయణం జరిగింది. పున్నమి పర్వదినాన అర్చకులు స్వామివారికి షోడశోపచారాలు పూర్తి చేసి చక్కగా అలంకరించి గీతా పారాయణం చేశారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి పారాయణంలో పాల్గొని కళ్యాణ వెంకటేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అదేవిధంగా గూడూరులోని శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో మహానవావరణ హోమం జరిగింది. సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు చేశాక లక్ష్మీ గణపతి సహిత నక్షత్ర నవగ్రహ పూర్వక మహానవావరణ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు హోమంలో పాల్గొని భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీ తలుపులమ్మలోవలో చండీ హోమం జరిగింది. మాఘమాసం పున్నమి సందర్భంగా లోక సంక్షేమాన్ని కోరుతూ నిర్వహించిన ఈ యాగంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా తలుపులమ్మ తల్లికి అర్చనలు చేశారు. తరువాత గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. అగ్నిప్రతిష్ఠ జరిపి చండీ హోమాన్ని నిర్వహించారు. భక్తులు హోమంలో పాల్గొని ప్రదక్షిణలు చేశారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్లోని
శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో చండీ హోమం జరిగింది. విశ్వశాంతి కోసం ఆలయ ఆవరణలో మహాగణపతి హోమం, రుద్ర హోమం, చండీ యాగాలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గణనాథునికి, శివుడికి, చండీదేవికి ప్రత్యేక పూజలు చేశాక చండీ హోమం నిర్వహించారు. విశాఖ జిల్లా పోలవరం గ్రామంలో సముద్ర తీరాన నిలవైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. షోడశోపచారాలు పూర్తయ్యాక స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు మాఘ పున్నమి పర్వదినాన సముద్ర స్నానం చేసి అర్చకుల సూచనలతో పసుపు, కుంకుమ ఫలాలను సమర్పించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులతో సముద్ర తీరం కళకళలాడింది. అనంతరం భక్తులు వేణుగోపాలుని దర్శించి తరించారు. మాఘమాసం పౌర్ణమి పర్వదినాన అనంతపురం జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. రథోత్సవాలు, తిరునాళ్లు తదితర విశేష క్రతువులతో ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండ ప్రాంతంలో కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 1000 చరిత్ర కలిగిన ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలసినట్టు ప్రతీతి. కొండమీద రాయుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన రథంపై కొలువుదీర్చారు. భాజా భజంత్రుల నడుమ కొండమీది రాయుడి రథోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి రథాన్ని లాగి గోవిందనామస్మరణలతో పులకించారు. అలాగే అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం శ్రీపురంలో నిలవైన శ్రీనారాయణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపరవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం జరిగింది. మాఘమాసం పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన రథోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. స్వామి అమ్మవార్లను సకల సుందరంగా అలంకరించి రథంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. ఇక అనంతపురం జిల్లా సిద్ధరామపురంలోని అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ కొండకింది ఆంజనేయ స్వామివారి ఆలయంలో తిరునాళ్లు కోలాహలంగా జరిగింది. ఈ పుణ్య ప్రాంతంలో స్వయంభూగా వెలసిన స్వామివారి ఆలయంలో ఏటా మాఘమాసం పున్నమి పర్వదినాన తిరునాళ్లను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారికి వేకువజామునే పంచామృతాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించారు. ఆకుపూజలు చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ రామబంటును సేవించారు. కడప జిల్లా పులివెందులలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సకల ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. చక్కగా తీర్చిదిద్దిన రథంపై స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు రథాన్ని లాగుతూ గోవిందనామస్మరణతో పులకించారు. ఈ సందర్భంగా పులివెందుల పురవీధులు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని పురాతన శ్రీ ఆదికేశవ స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. సత్యనారాయణ స్వామివారిని సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువదీర్చారు. అర్చకుల సూచనలతో భక్తులు దంపతి సమేతంగా ఆలయ ఆవరణలో బారులు తీరి సత్యనారాయణ స్వామివారి వ్రతాలను జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని పురాతన రామేశ్వరాలయంలో సత్యనారాయణ స్వామివారి వ్రతాలను నిర్వహించారు. పున్నమి రోజున సత్యదేవుని వ్రతాలను జరుపుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ఆలయంలో అందంగా అలంకరించిన వేదికపై రమా సమేత సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని కొలువదీర్చి చక్కగా అలంకరించారు. అర్చకులు వ్రతగద్దలు వినిపిస్తుండగా భక్తులు సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించి ఆశీస్సులు అందుకున్నారు. వరంగల్లోని చారిత్రక శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పున్నమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన స్వామివారి సన్నిధిలో లోక కళ్యాణాన్ని కోరుతూ చండీ హోమం చేశారు. ఆలయంలోని యాగశాలలో స్వామివారికి పూజలు నిర్వహించాక హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ ధనశైల సీతారామస్వామివారి ఆలయంలో పవళింపు సేవ జరిగింది. ఆదర్శ దంపతులకు కళ్యాణ మహోత్సవం నిర్వహించాక పవళింపు సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సీతారాములను అర్చకులు సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆపై చక్కగా అలంకరించిన ఊయలలో స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవళింపు సేవ నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి తన్మయులయ్యారు. అలాగే కృష్ణా జిల్లా మోవలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి స్నాపన తిరుమంచడం జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువదీర్చి పంచామృతాలు పరుమల ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం చేశారు. తరువాత పరుమల భరిత పవిత్ర జలాలతో స్వామివారికి స్నాపన తిరుమంచనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. అనంతరం జరిగిన వసంతోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన పద్మావతి శరణాథన్ ఆలపించిన సంకీర్తనలు భక్తులకు వీణులు విందు చేశాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 55,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Now